Subscribe to our channel and press the bell icon for the latest updates. స్టార్ హీరోలు గొంతు సవరిస్తే సినిమా కుమారు అట్రాక్షన్ తోడైనట్లే. అందుకే పట్టుబట్టు మరీ దర్శకులు ఈ మధ్య హీరోలతో పాటలు పాడిస్తున్నారు. అయితే ఈ పాడడం రొటీన్ వ్యవహారం అయిపోతే అభిమానులకు మొహమెత్తిపోవడం ఖాయం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు అతీతమనే చెప్పాలి. తమ్ముడు సినిమా నుంచి పవన్ పాడుతూనే ఉన్నా ఆయన పాట పాడిన ప్రతిసారి అభిమానులు ఇదే ఆయన తొలిపాట అన్నంతలా ఫీల్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ అదే జరుగుతుంది. అజ్ఞాతవాసి పవన్ పాట పాడారని తెలియగానే అభిమానులకు ఒక రకమైన ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడెప్పుడు పాట విందామా అన్న ఆతృత వారిని వెంటాడుతోంది. పాట వినాలనే ఆతృత ఒకటైతే తెరపై ఆ పాటలో పవన్ ఎలా కనిపించబోతున్నాడా అన్నది కూడా ఆసక్తిని రేకిస్తున్న అంశం. కొడుక కోటేశ్వరరావు పాట ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ అభిమానులు మాత్రం ఎవరికి తోచిన రీతిలో వారు దాన్ని హమ్ చేయడం ఇప్పటికే మొదలుపెట్టారు. సాధారణంగా పవన్ అంటే అని పడిచచ్చే ఫ్యాన్స్ ఇక ఆయన పాటకు ఎంతలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొడుక కోటేశ్వరరావు పాట పాడినట్లు క్లారిటీ రావడంతో అసలేంటి కోటేశ్వరరావు వ్యవహారం అన్న చర్చ కూడా జరుగుతుంది. సినిమాలో ఈ పేరును కేవలం పాటకమే పరిమితం చేశారా లేక ప్రత్యేకమైన పాత్ర ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్తారింటికి దారిలో తప్పితే జానీలోను కాటమరాయుడులోనూ పవన్ మందు పాటలే పాడారు. అయితే సామాజిక బాధ్యత గురించి తరచూ ప్రస్తావించే పవన్ ఇలా మందు పాటలను ఎంకరేజ్ చేయడం ఏంటి అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వస్తున్న అజ్ఞాతవాసిలో పవన్ మందు పాటనే ఎంచుకున్నారా లేక త్రివిక్రమ్ మరేదైనా కొత్త తరహాలో చేయించారా అన్న చర్చ జరుగుతోంది. డైలాగ్ చెప్పిన పాట పాడిన పవన్ మేనరిజమ్సే అందులో హైలైట్. కాటమరాయుడు పాటలో ముందుకు వెనక్కి ఊగుతూ ఒక విధమైన జోష్లో ఆయన పాట పాడిన తీరు అభిమానులను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు అజ్ఞాతవాసిలోనూ పవన్ అలాంటి మేనరిజమ్స్తో అలరించడం ఖాయంగానే కనిపిస్తోంది. పవన్ పాట పాడుతున్న సమయంలో ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, గీతారచయిత భాస్కర్ భట్ల, నిర్మాత రాధాకృష్ణ కూడా ఉన్నారు. పవన్ పాడుతున్న సమయంలో త్రివిక్రమ్ ఏదో జోక్ పేల్చినట్టు కూడా అనిపిస్తుంది. పవన్ ముసుముసుగా నవ్వుతుంటే త్రివిక్రమ్ తల వంచుకుని నవ్వుతున్న ఫోటోను చూస్తుంటే ఖచ్చితంగా ఆయన ఏదో జోక్ పేల్చుంటారనిపిస్తుంది. పవన్ పాట రావడమే ఆలస్యం, దాన్ని మోత మోగించడానికి అభిమానులు సిద్ధమైపోయారు. December 31 రాత్రి విడుదలవుతుండటంతో ఆ రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పాట మారుమోగడం ఖాయం. న్యూ ఇయర్ కానుకగా పాట విడుదలవ్వడం అభిమానులకు డబల్ ధమాకా అనే చెప్పాలి. ఇక సినిమా విడుదలైతే థియేటర్లోనూ ఈ పాట దద్దరిల్లడం ఖాయమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.